వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ 3376 APSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు విశాఖపట్నం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 4:30 హైదరాబాద్ MGBSలో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4:45 హైదరాబాద్ MGBS నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు వల్ల సూర్యాపేట, కోదాడ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తునిమిదిగా విశాఖ ద్వారకా బస్టాండ్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్సు సూర్యాపేటకు 8:15, విజయవాడకు 11:10, రాజమండ్రికి 2:30, అన్నవరంకు తెల్లవారుజామున 3:40, ఓల్డ్ గాజువాకు ఉదయం 6:30, విశాఖ ద్వారకా బస్టాండ్కు ఉదయం 7 గంటలకు అయితే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు సుమారుగా 639 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 14:15. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బస్సు ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1200 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 3375 APSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు 3:00 విశాఖ బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. 3:15 విశాఖ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు తునికి 6:00, అన్నవరంకు 6:35, రాజమండ్రికి 8:30, విజయవాడకు 12:30, సూర్యాపేటకు తెల్లవారుజామున 3:00, హైదరాబాద్ MGBSకు ఉదయం 6:45 అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 15:30. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.